హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. సిపిగెట్కు సంబంధించినటువంటి ఒక అప్డేటు వచ్చిందండి. సిపిగెట్ వెబ్ బేస్డ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ లింక్ను ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఉంది అండి, ద క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ద ఒరిజినల్ టీసీ ఎట్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ వేర్ అలాటెడ్ కాలేజ్ బిలాంగ్స్ టు. అంటే ఎవరైతే ఏ యూనివర్సిటీలో సీటు వచ్చిందో, సారీ ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ సంబంధిత యూనివర్సిటీలో మాత్రమే టీసీ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో చాలామంది నన్ను అడుగుతున్నారు టీసీ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి. సో సంబంధిత కాలేజీలో కాదు, ఆ యూనివర్సిటీలో ఇవ్వాల్సి ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, లింక్ ఫర్ టీసీ సబ్మిషన్. దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే అది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనము మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మన టీసీని సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటుగా నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో ఈ పీజీ సీట్ల వివరాల గురించి ఇవ్వడం జరిగిందండి. సో మొత్తంగా ఈ కౌన్సిలింగ్ ద్వారా 30,640 సీట్లకు గాను 22,069 సీట్లు ఫిల్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మొదటి ఫేజ్లో 22,069 సీట్లను ఫిల్ చేశారు. దీంట్లో మిగిలిన సీట్లు మరియు మొదటి ఫేజ్లో కొంతమంది జైన్ కానటువంటి సీట్లు అన్నీ కలిపి రెండో ఫేజ్కి వస్తాయండి. వాటిని ఈ స్పెషల్ కౌన్సిలింగ్ ఉన్నటువంటి ఏది ఎన్సీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ కౌన్సిలింగ్తో పాటుగా ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఈ సీట్లన్నీ కలపబడి దానికి మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందండి. సో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాకుండా, అంటే ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుందండి. సో ఆ తేదీ 8 సెప్టెంబర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇంకా ఇందులో ఎటువంటి సమాచారాన్ని పొందుపరిచినప్పటికీ కూడా పేపర్ ప్రకటనలో ఆ విధంగా ఇవ్వడం జరిగిందండి. మొత్తానికైతే సెకండ్ ఫేజ్ అనేది సెప్టెంబర్ 8 నుంచి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోట్ను ఈ వెబ్సైట్లో ఎంటర్ చేయలేదు. సో ఆ ఈనాడు పేపర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం 8 సెప్టెంబర్న సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్సీసీ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా, అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాతో పాటుగా ఇందులో మిగిలిపోయిన సీట్లను సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సో ఇది అండి వీడియోకి సంబంధించినటువంటి వివరాలు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.